ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు, స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనం ఈ లోకంలో ఈ యాత్ర ముగించిన తర్వాత నిత్యము పరలోకంలో ఉండబోతున్నాం. ఆ పరలోకంలో నిత్యము జీవించటానికి మనకు స్థలం కావాలి. ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభు యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆ స్థలము సిద్ధపరిచిన తరువాత, నివాసములు సిద్ధపరిచిన తరువాత ఆయన తిరిగి వచ్చేస్తాడు. వచ్చి మనందరినీ తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు స్థలమును సిద్ధపరచటానికి అనగా, ఎవరినైతే తాను తన అమూల్యమైన రక్తమును చిందించి చెల్లించి తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి ఎవరినైతే యేసుక్రీస్తు కొనుక్కున్నాడో, వెళ్ళపెట్టి కొనుక్కున్నాడో, అలా కొనుక్కున్న వారికి స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు. వినండి, దేవుడు తన మహాజ్ఞానంతో ఈ సృష్టి అంతా సృష్టించాడు. అలా సృష్టించటానికి ఆయన తీసుకున్న సమయం కేవలం 6 రోజులు మాత్రమే. 6 రోజుల్లో దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఎంత అద్భుతమైందో, ఎంత అందమైందో, మన ఊహకు అందనటువంటి అద్భుతమైన సృష్టి మనిషి కొరకు దేవుడిచ్చాడు. మీకు తెలుసో లేదో, దేవుడు సృష్టించిన సృష్టిలో ఈరోజు మనిషి చూడగలిగింది, గ్రహించగలిగింది కేవలం 8% మాత్రమే. సుమారు 8% మాత్రమే. అనగా దేవుడు సృష్టించిన సృష్టిలో 92% ఇంకా మనిషి ఊహకు అందలేదు, కంటికి కనిపించలేదు. 6 రోజుల్లోనే దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టిస్తే, తన మాట మాత్రము సెలవిచ్చి ఇంత అద్భుతమైన సృష్టిని ఆయన సృష్టించగలిగితే, ఒక్కసారి ఆలోచించండి, తన ప్రాణాన్నే దారిపోసి రక్తమును చిందించి సిలువ మీద మరణించేంతగా తన్ను తాను అప్పగించుకొని, తత్ఫలితంగా దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నట్లయితే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మాట ద్వారానే దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని చేస్తే, ఇంకా చేతల్లో చేస్తుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. మాట కాదు, చేతలు కాదు, తన ప్రాణాన్నే త్యాగం చేసి వెలపెట్టి కొనుక్కున్నటువంటి తన బిడ్డల కొరకు యేసుక్రీస్తు స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఎన్ని రోజులైంది? 2 రోజుల 3 రోజుల ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి, అనగా పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి 2000 సంవత్సరాలైంది. ఏం చేస్తున్నాడు పరలోకంలో? దేవుడు సెలవిచ్చాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచిన తరువాత, ఆ పని పూర్తి చేసిన తరువాత తిరిగి వచ్చేస్తా, మీరు కూడా నాతో ఉండేలాగున వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, మన కొరకు ప్రభు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతన యెరూషలేమును మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, 6 డేస్లో దేవుడు తన మాట మాత్రమే సెలవిచ్చి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించినట్లయితే, 2000 సంవత్సరాలుగా తాను పరలోకాన్ని నిర్మిస్తూ ఉన్నట్లయితే, 1 వారం కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలుగా ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సృష్టించి సిద్ధపరుస్తూ ఉన్నట్లయితే, అది ఎంత అందంగా ఉండి ఉంటుందో ఊహించగలరా? ఎంత అద్భుతంగా ఉంటుందో కనీసం తలంచగలమా? అటువంటి అద్భుతమైన పరలోకాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అలా సిద్ధపరిచి పనిని పూర్తి చేసిన తర్వాత ఆయన త్వరలో రాబోతున్నాడు. తనను విశ్వసించిన, తన రక్తములో కడగబడిన వారందరినీ కూడా యుగ యుగములు తనతో పాటు నివసించటానికి
సిద్ధపరిచినటువంటి అద్భుతమైన పరలోకంలో మనం నివసించడానికి ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఇది కేవలము క్రీస్తును విశ్వసించిన వారికి మాత్రమే అనుగ్రహించబడిన మహా అద్భుతమైన అవకాశం, మహాభాగ్యం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఒక్కడివే మమ్ములను వెలపెట్టి కొనుక్కున్నావు, మమ్ములను వారసులుగా ఇచ్చావు. మేము నీ రక్తములో కడగబడి నీ కుమారులుగా, కుమార్తెలుగా నీ వీలునామాలో నాయన ముద్రించబడినట్లయితే మేము నీవు కలిగిన సమస్తానికి వారసులము. పరలోకంలో నీతో పాటు నిత్యము నీ మహిమలో పాలు పంచుకునే భాగ్యవంతులము. అలా కాకుండా మా పేర్లు నీ వీలునామాలో లిఖించబడకపోతే నరకంలో కూలిపోతాం, కాలిపోతాం. నాయనా, ఎందరైతే ఈ వాక్యము విని సత్యము గ్రహించి తమ జీవితాల్ని అంకితం చేస్తున్నారు, అలా అంకితం చేసే ప్రతి ఒక్కరిని అంగీకరించి ప్రతి ఒక్కరి పేరు అజీవ గ్రంథంలో లిఖింపచేసి నీకు వారసులుగా అంగీకరించి నీతో నిత్యము జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.